Namo Narasimhaya. శ్రీరంగం ఫౌండేషన్ సమర్పించు సర్వే భద్రాని పశ్యంతు. అయితే ప్రేమ అనేటువంటి ఫీలింగ్ అందరి దగ్గర ఉన్నప్పుడు ఒక మంచి ఎక్స్పీరియన్స్ చేస్తారండి అందరూ. దానికి మన వాళ్ళు ఆనందం అని పేరు పెట్టారు. ఆహ్లాదం అంటుంటాం అప్పుడప్పుడు మనం. ఒక నిజంగా ప్రేమించి ఒక వ్యక్తిని కనుక మనం కలిస్తే, ఆ వ్యక్తి మాట లేక ఆ వ్యక్తితో కాసేపు మనం స్పెండ్ చేయగలిగితే టైం, అది మదర్ అయినా లేక ఫాదర్ అయినా, ఒక గురువు అయినా లేక మనకి ఇష్టమైన ఒక స్నేహితుడైనా సరే, అంటే స్వార్థం ఎక్కడుండదో, మనకి ఏదైనా ఇవ్వాలి, మనకి ఏదైనా ఒక సాయం చేయాలి, లేదా మనకు ఒక మంచి చెప్పాలి అనే భావం ఉన్నటువంటి ఎనీ రిలేషన్ దగ్గర మనకు ఒక ప్రశాంతత కలుగుతుంది. అవును కదా, ఒక మంచి ఎక్స్పీరియన్స్ ఏర్పడుతుంది. దాన్ని మన వాళ్ళు మనకి అందంగా సంస్కృతంలో ఒక పేరుతో చెప్పారండి, ఆహ్లాదం. ప్రతి ఒక్కళ్ళకి ఆహ్లాదం కలిగితే అతనికి ఒక పేరు పెట్టారు. ఎప్పుడైనా విన్నారా ప్రహ్లాదుడు? విన్నారా ఎప్పుడైనా పేరు ప్రహ్లాదుడు అనే మాటకు అర్థం తెలుసా? ప్రహ్లాదుడు అంటే ప్రతి ఒక్కరికి కూడా ఆహ్లాదాన్ని కలిగించేవాడు అండి. ఎట్లా అంటే, వాళ్ళ నాన్నగారు చాలా చెడ్డ పనులు చేసేవారు, అందరినీ ఏడిపించేవారు, పీడించేవారు. వాళ్ళ నాన్నగారు ఎప్పుడు ఆయనని వెళ్ళిపోతాడా లేకపోతే లోకమంతా బాగుంటుందా అన్న ఎక్స్పీరియన్స్తో ఆ అవకాశం కోసం దేవతలందరూ ఎదురు చూస్తున్నారు. కానీ అలాంటి దేవతలు కూడా వాళ్ళ అబ్బాయి టాపిక్ రాగానే, అబ్బా ఏదో గంజాయి వనంలో తులసి మొక్కలాగా ఒక అబ్బాయి పుట్టాడండి అని అతన్ని మాత్రం పొగిడేవారండి. అంటే ప్రేమ అనేది ఒక గుణం కింద మారితే ఆ పర్సన్ ఎక్కడికి వెళితే అక్కడ అందరూ కూడా ఆ ఎక్స్పీరియన్స్ని ఫేస్ చేస్తారు, ఆ ఎక్స్పీరియన్స్ని ఫీల్ అవుతారు. వాళ్ళు ఎప్పుడు హ్యాపీగా ఆనందిస్తారనమాట. అంటే ప్రేమ అనేది వ్యక్తిగత స్థాయి నుంచి మన చుట్టూ ఉండే పర్యావరణం, మన చుట్టూ ఉండే వస్తువులు, మన చుట్టూ ఉండేటువంటి నేచర్, మన చుట్టూ ఉండేటువంటి చైతన్యం, ఒక ఎనర్జీ లెవెల్ దాకా కనుక పెరగగలిగితే, అంటే వ్యక్తి ప్రేమ నుంచి ప్రేమ విశ్వప్రేమ దాకా కనుక పెరిగితే, అది ప్రేమకు ఒక సంపూర్ణమైనటువంటి స్వరూపాన్ని ఇస్తుంది, ఒక సంపూర్ణమైనటువంటి మీనింగ్ చెబుతుంది. నిజానికి ఇందాక అనుకున్నట్టుగా నేను ఒకరితో మంచిగా ఉండి ఇంకొకరితో చెడ్డగా ఉండలేను, నేను ఒకరితో ప్రేమగా ఉండి ఇంకొకరితో ప్రేమ లేకుండా ఉండలేను. అట్లా ఉన్నట్లయితే ఏమవుతుందంటే స్వార్థం అంటాం. ఒకరితో అవసరం ఉంది కాబట్టి వాడితో నేను మంచిగా నటిస్తా, ఒకరితో నాకు అవసరం ఉంది కాబట్టి వాళ్ళతో మంచిగా ప్రేమిస్తున్నట్టు మాట్లాడతా. చాలామంది మనకి ఈ సినిమాల్లోనూ బయట కథల్లోనూ ఒక మాట చెబుతూ ఉంటారు, ప్రేమించడానికి ముందు, పెళ్లి చేసుకోవడానికి ముందు మాత్రం ప్రేమ ఉంటుందట, తర్వాత మాయం అవుతుందట, అది సాధ్యమేనా? ఏమంటారు, అది ఎందుకు అలాంటి ఒక ఎక్స్పీరియన్స్ చూస్తున్నారు? నా పేరు శ్రీనివాసాచారి, కేశవమిగల్ కాలేజ్ నుంచి వచ్చాను, నారాయణగూడ. ఇక్కడ మనము ప్రేమ అనే ఒక అందమైన టాపిక్ గురించి మాట్లాడుతున్నాము. సో నా ఒపీనియన్లో మనిషికి మనిషికి మధ్య అనేది ప్రేమ అనేది ఉండనే ఉండదు. ప్రేమ అంటే తనని తాను ప్రేమించుకోవాలి ఫస్ట్. అంటే తన హృదయం లోపల ఏదైతే భావన అయితే ఉందో, అంటే తనని తను ఫస్ట్ ప్రేమించుకోవాలి, తర్వాత భగవంతుని యొక్క ఏదైతే ఏదైతే రూపం ఉందో, రూపం ఉన్నా లేకున్నా అని, అయితే భగవంతునికి మనిషికి మధ్య ఉండేదే ప్రేమ. ఫస్ట్ అక్కడి నుంచి రావాలి. అంటే భగవంతునికి మనిషికి ఉండే ఏదైతే ప్రేమ ఉందో, లోపల ప్రేమ ఉంటే తర్వాత బయట సమాజంలో కూడా మనం చూసే ప్రతి వ్యక్తిని కూడా భగవత్ స్వరూపంలాగా చూస్తాం. అంటే విశ్వజననీయమైనదన్నమాట అంటే అందుకనే మనిషిని విశ్వమానవుడు అంటారు. అంటే మనిషి, అసలు మనిషి అంటేనే ప్రేమ స్వరూపుడు, శాంతి స్వరూపుడు, కరుణామయుడు, ఇలాంటి భావాలు వస్తాయి. ఎందుకంటే భగవద్ మనిషి నుంచే భగవంతుడు ఉద్భవించింది కాబట్టి మనిషికి మనిషి అనేది ప్రేమ అనేది ఉంది. అవసరం అనేది ప్రేమని క్రియేట్ చేస్తుంది. నాకు ఒక వ్యక్తి గురించి అవసరం ఉంది, సో నేను ఏం చేస్తాను అంటే మంచి అనే ఒక మాటలు ఏదైతుందో బీజాన్ని వేస్తాను. అందులో నాకు ఒక వ్యక్తి దగ్గర ఏమైనా అవసరం వచ్చిందంటే నేను దానికి సంబంధించిన మంచి అక్షరాలు వాడతాను, అతని సత్సంబంధంతో ఉంటాను. అప్పుడు నాకు వచ్చే రిజల్ట్, అంటే మంచిని మనం కనుక స్థాపిస్తే ఏతి వ్యక్తిలో నాకు వచ్చే రిజల్ట్ కూడా మంచి వస్తుంది. దాన్ని మనం ప్రేమగా అనుకోవచ్చు. అంటే నేను ఎంతో చెప్తే నాకు ప్రేమగా ఇచ్చారు, నాకు ఒక సపోజ్ నాకు ఫైనాన్షియల్గా వచ్చాము వీక్ ఉన్నాను, నాకు అతని సపోర్ట్ కావాలి, దానికి సంబంధించిన ఎక్స్ప్రెస్ చేసిన అనుకో, అతను కరిగిపోయి అక్కడి నుంచి ఏదైతే వస్తుందో మన ప్రోడక్ట్, ఏదైతే మనకు రిజల్ట్ వస్తుందో అది ప్రేమ స్వరూపంగా వస్తుంది. అదే మనిషి దగ్గర మనం అదే సేమ్ పర్సన్ దగ్గర మనం ఒక అగ్రెసివ్ మోడ్లో మనం మాట్లాడినాం, ఒక నెగిటివ్ మోడ్లో మాట్లాడినప్పుడు ఆ రిజల్ట్ కూడా అదే వస్తుంది. అంటే నీలో నుంచి ఉద్భవించిందే ఎదుటి వ్యక్తి నుంచి నీకు రిఫ్లెక్షన్ లాగా వస్తుంది. ఒక్కోసారి ప్రేమగా వస్తుంది, ఒకసారి శత్రుత్వం వస్తుంది, ఒకసారి ఏంటంటే కలిసిపోయే రకంగా వస్తుంది. ఒక వ్యక్తితో ఉన్నప్పుడు, ఒక వ్యక్తి ఒక ఐదుగురితో ఉన్నప్పుడు నువ్వు ఐదు భాగాల్లో విడిపోతావు. నీలో నువ్వు ఉన్నప్పుడు, అంటే ఒక ఏకాంతంలో ఉన్నప్పుడు నీ అసలు రూపాన్ని ఎట్లా బయటపడుతుందో,
నీ యొక్క మాటల ద్వారా నీ యొక్క చేతుల ద్వారా ఎక్స్ప్రెస్ చేసేది ఏదైతే నీకు రిజల్ట్ బ్యాక్ వస్తుందో అది ప్రేమగా వస్తుంది. కానీ నా దృష్టిలో మాత్రం మనిషి మనిషి మధ్య అవసరం తప్ప ఇంకా ప్రేమ ఎక్కడ ఉండదు. భార్యాభర్తల దగ్గర ఎట్లా ఉండాలనేది ఇప్పుడు సమాజం లోపల చాలా తక్కువ మందికి తెలుసు. ఎందుకంటే భర్తలో ఏం చూడాలి, భార్యలో ఏం చూడాలి, భార్యాభర్త రిలేషన్ తీసుకుంటే ఒక రకంగా. ఇప్పుడు భార్య అనేది భర్తలో ఏం స్థాపించగలగాలి, శాంతి తృప్తి స్థాపించగలగాలి. భర్త అనేది భార్య దగ్గర మనము ఏం స్థాపి ప్రాణాన్ని స్థాపించగలం. అంటే ఇప్పుడు భర్త భార్య నుంచి దూరంగా ఉన్నప్పుడు భార్య అనే వాళ్ళు వెయిట్ చేస్తూ ఉంటాం. మధ్యలో చిన్న మీరు చెబుతూ ఉంటే వచ్చిన డౌట్ ఆలోచిస్తున్నాను నేను, మీరు చెప్పే మేము వింటూ ఆలోచిస్తుంటే ఒక నాకు అనిపిస్తుంది, అంటే మనిషికి మనిషికి మధ్య ఎక్కువ అవసరమే ఎక్కువ కనిపిస్తుంది మీరు అన్నది వాస్తవం. ఇప్పటి జీవితంలో అది మనం చూస్తుంటే కనిపిస్తుంది, కానీ ప్రేమ సాధ్యం అయ్యే ఛాన్స్ ఉందేమో అనిపిస్తూ ఒక ఆలోచన వచ్చింది. సిద్ధాంతం అని ఒక ఊరుంది గోదావరి జిల్లాలో, నేను విన్నాను ఒక సంఘటన, ఇది కథ కాదు. అంటే కథలు చెప్పడం అలవాటైపోయి అన్ని కథలు అనుకోకండి, ఇది ఒక సంఘటన. ఏంటి అంటే ఒక లారీ డ్రైవర్, ఆయన ఏం చదువుకోలేదు లారీ డ్రైవర్, ఆయన లారీ డ్రైవ్ చేస్తూ వెళ్తున్నారు. ఒక చిన్న పాప, ఒక ఆడపిల్ల నడుచుకుంటూ రోడ్డు మీదకి వచ్చేసింది. లారీ యొక్క వెనక టైర్ ఆ పాప కాలు మీదుగా ఎక్కింది, ఎడ్జ్ ఎక్కింది. నిజానికి సహజంగా ఏం చెబుతారంటే వెనక టైర్ కనుక ఎక్కితే అది డ్రైవర్ తప్పు కాదంటారు, తను అబ్జర్వ్ చేసే దశని దాటిపోయి ఉంటుంది. ఇంట్లో పెద్దవాడు సరిగ్గా ఆ పాపను చూసుకొని ఉండవలసింది. ఆ పాపని రోడ్డు మీదకి తీసుకొని రావటం వల్ల ఆ పాప ఎవరు పట్టించుకోపోవటం వల్ల గమనించకపోవటం వల్ల పాప రోడ్డు మీదకి వచ్చింది, లారీ యొక్క వెనక టైర్ ఎక్కింది. వెంటనే అతను లారీ ఆపేశాడు, అందరూ గోల పెట్టారు, ఏడుపు వినిపించింది, ఎప్పుడు అబ్జర్వ్ చేశాడు. లారీ ఆపి వచ్చి ఆ పాపని చకచక అందరూ అతన్ని కొట్టినంత పని చేశారు, పట్టించుకోలేదు. అతను తీసుకుని హాస్పిటల్కి వెళ్ళాడు, ఓనర్కి ఫోన్ చేశాడు, నా దగ్గర కొంత డబ్బు ఉందండి. నిజానికి తన వల్ల కాదు ఆ ప్రమాదం, కానీ నా వల్ల ఒక ప్రమాదం జరిగిందండి, నేను ఆ పాపకి డబ్బు కడతా అన్నాడు. ఓనర్ ఒప్పుకున్నాడు, డబ్బు కట్టాడు. ఇక్కడ దాకా పెద్ద ఆశ్చర్యకరమైనటువంటి స్టోరీ కాదు ఇది. సహజంగా మనం రెండు ఎక్స్పీరియన్స్లు చేస్తాం, అట్లా కనుక ఎక్కిస్తే వెంటనే వెళ్ళిపోతారు ఆ లారీ ఆపకుండా. ఇది మనం రెగ్యులర్గా గమనించేటువంటిది. ఇప్పుడు మీరు అన్న ప్రకారం ఆ పాపతో తనకు అవసరం ఏం లేదు అతనికి, కానీ అతనికి ఏదో ఒక ఫీలింగ్ కలిగింది లోపల, ఒక టచ్ కలిగింది, హ్యూమన్ టచ్, మానవత్వపు స్పర్శ కలిగింది. ప్రేమకి అదొక పేరండి, మానవత్వపు స్పర్శనే ఒక ప్రేమ అనొచ్చు. సో వెంటనే ఆగాడు, ఆగి హాస్పిటల్లో జాయిన్ చేశాక ఇందాక ఒక పేరు చెప్పారు, బాధ్యత. బాధ్యత తీరిపోయింది అనుకోవచ్చు, బాధ్యతను కూడా దాటాడు అతను. ఆ తర్వాత వెళ్ళిపోయిన తర్వాత ఒక వారం తర్వాత తిరిగి మళ్ళీ ఆ దారి వెంట వస్తూ కొన్ని బొమ్మలు, తినుబండారాలు, ఆ పాప వయసుకు కొన్ని గౌన్లు లాంటివి కొనుక్కొచ్చాడు. ఎక్కడ అయితే ఆ యాక్సిడెంట్ చేశాడు అక్కడ ఆపి ఆ ఇంట్లోకి వెళ్ళి వాళ్ళ ఆ పాపకి మళ్ళీ తిరిగి అవి ఇచ్చాడు. అంటే తన లోపల నా వల్ల జరిగింది అని ఒక ఫీల్ తనని వెంటాడుతూనే ఉంది. ఆమెకి ఆ పాప తనకి ఏం సంబంధం లేదు. ఆశ్చర్యపోతారు మీరు, ఆ పాప పెరిగి పెద్దదై పెళ్ళయిన దాకా ఆమె చదువుకు కావాల్సిన ఖర్చు తన సంపాదన నుంచే ఇచ్చాడు, ఆమెకి పెళ్లి చేసిన దాకా తన సంపాదనని ఖర్చు పెట్టాడండి అతను. ఒక మనిషి, అతనేం పెద్ద చదువుకోలేదు, కానీ ఆ లోపల ఒక ఫీల్ కలిగింది అతనికి. అంటే మనిషికి ఇంకొక మనిషితో అవసరమే కాదండి, ఒక మానవ స్పర్శ కలిగే అవకాశం కూడా ఉంది. ఆ అవకాశం ఎక్కడో రేర్గా వింటున్నాం మనం, వింటున్నప్పుడు వాళ్ళనే మనం చరిత్ర పురుషులను మహాపురుషులను అంటున్నాం, కనుక ఛాన్స్ ఉంది. అయితే అది కలిగేటువంటి కోణాలు ఏంటి అనేది ఎప్పుడు అర్థమవుతుందంటే ఆ ప్రేమకి మీనింగ్ ఏంటి, సో నీ పాత్ర ఏంటి ఈ ప్రపంచంలో తెలిపినప్పుడు ఖచ్చితంగా ఆ ఫీల్ని ఆ ఎక్స్పీరియన్స్ అందరూ చేయొచ్చు అని అనుకుంటున్నాను. అది కరెక్టే అండి, అది సహజం, అది ఖచ్చితంగా ఉండాలి. ఎందుకంటే మనిషి అంటేనే మానవత్వంతో కూడుకున్నవాడు, మంచి స్వభావం గలవాడు, మంచి గుణవంతుడు, శీలవంతుడు, ఇది మనకున్న యాక్చువల్ మనిషి యొక్క డెఫినేషన్ నా ఉద్దేశంలో. కానీ పరిస్థితుల ప్రభావం వల్ల ఏదైతే మనకు మీడియా కానీ ఏదైతే చాలా రకాలుగా మనం బయట సమాజంలో చూస్తున్న మన పెరిగే వాతావరణం, మన ఇంట్లో వాతావరణం బట్టి దానికి ఏంటంటే యాక్చువల్గా ఏంది అనేది తెలుసుకోలేక అందరు వచ్చేస్తారు. ఒక విషయం వచ్చినప్పుడు అతను చూసే సినిమా వస్తుంది, అతను చూసే సీరియల్ వస్తుంది, అతను మాట్లాడిన పబ్లిక్ పీపుల్ వస్తారు, ఆ దాన్ని వాడు ఏం చేస్తారంటే ఆ దాన్ని బేస్ చేసుకొని వాడు మాట్లాడతారు. అదే అంటే ఇప్పుడు ఈ రోజుల్లో ఏమైందంటే మీరు అన్నట్టుగా మనం వినే విషయాలు లేకపోతే మనం చూసే విషయాల వల్ల కొన్ని అభిప్రాయాలు ఏర్పరచుకుంటున్నాం మనసు లోపల. మనకు అందుబాటులో ఉన్న విషయాలన్నీ సంకుచిత దృక్పథానికి ప్రేమ అనేటువంటి టైటిల్ పెట్టాయి. సంకుచిత దృక్పథం 1:1, నా అవసరం నువ్వు తీర్చు, నీ అవసరం నేను తీర్చు, ఒక ఒడంబడిక. ఈ ఒడంబడిక ప్రేమ అని బోర్డు తగిలించాం, ఆ ఒడంబడిక తప్పుతూ ఉంటాం. ఎప్పుడు అస్తమానం మేల్కొని వాడి అవసరం తీర్చలేం కదా, అప్పుడు వాడి కోపం వస్తుంది, ప్రేమ డిస్టర్బ్ అవుతుంది. ఇది చాలా చికాకరమైనటువంటి వాతావరణాన్ని బయట కలిగిస్తుంది. సో ప్రేమ అంటే స్వార్థాన్ని తీర్చడం కాదు, నువ్వు ఎక్స్పెక్ట్ చేయకుండా నువ్వు తిరిగి ఏదైనా ఆఫర్ ఇవ్వగలిగితే అవతల వాడికి,
నేను ఇది చేస్తానని స్వచ్ఛందంగా నువ్వు చేసిన తర్వాత మళ్ళీ తిరిగి ఏమీ కోరుకోకుండా ఉండగలిగితే ప్రతిఫలాపేక్ష లేనటువంటి సేవకి ప్రేమ అని పేరండి. అందువల్ల ప్రేమ అనేది కేవలం వస్తువు దగ్గర నుంచి వ్యక్తి దగ్గర నుంచి విశ్వం దాకా పెరిగితే ఆ ప్రేమ యొక్క వికాసం ఒక పరిపూర్ణంగా ఉంటుంది అనడానికి మనకి ఎన్నో సందర్భాలు మనం చూడవచ్చు. ఒకతను బ్రహ్మాండంగా అగ్రికల్చర్ చేసి ఇంటికెళ్ళి అతను వ్యవసాయం చేయాలి, మనది భారతదేశం వ్యవసాయ దేశం అని అంటుంటే అతనికి పెళ్లి సంబంధాలే రావటం మానేసేటండి. ఏ అమ్మాయి వ్యవసాయం చేసేవాడిని చేసుకోనండి. అంటే ఒక వ్యక్తిని పెళ్లి చేసుకోవడానికి కావాల్సిన అర్హత వ్యవసాయం చేయటమా లేకపోతే సాఫ్ట్వేర్ జాబ్ చేయటమా? అంటే మనిషికి కావలసిన అవసరం ఇంకొక మనిషితో గుణమా లేకపోతే సర్టిఫికెట్స్, డబ్బులు, క్రెడిట్ కార్డులు ఇవ్వా? క్రెడిట్ కార్డులు, సర్టిఫికెట్స్, డబ్బులు, స్టేటస్ మాత్రమే వ్యక్తికి అవసరం అనుకునే మనుషులు తల్లిదండ్రుల్లో, అబ్బాయిల్లో, అమ్మాయిల్లో ఉన్నంతకాలం సమాజంలో అన్ని రకాల ప్రేమపూర్తి జరిగేటువంటి మోసాలకి లేకపోతే అత్యాచారాలకి లేక అఘాయిత్యాలకి ఎప్పటికీ కాలం చెల్లదు. ఎప్పుడైతే మన ఐడియాలజీలో మార్పు వస్తుందో, ఎప్పుడైతే మనం ఒక మనిషితో రెస్పాండ్ అవ్వాల్సింది మనిషి యొక్క గుణాన్ని చూసేనేటువంటి భావం వస్తుందో, గుణాన్ని మించిన సెక్యూరిటీ లేదండి ఈ ప్రపంచంలో. మన తెలంగాణ ముఖ్యమంత్రి గారు ఒక మాట చెప్పారు, చాలా చోట్ల మన దేశాన్ని కాపాడుతూ ఉంది పోలీసు వ్యవస్థ, రక్షణ వ్యవస్థ, న్యాయ వ్యవస్థ కాదు, తరతరాల నుంచి మన ఋషులు, మనకి ధర్మాన్ని జ్ఞానాన్ని బోధించే గురువులు, మన ప్రజల మనసు లోపల నైతిక విలువల గురించి వారు చెప్పినటువంటి బోధన ఉందే, అది ఒక రక్షణ కవచమే కాపాడుతోంది. ఎవరికి వాడు నేను బాగుండాలి, నేను మనిషిని కదా, నేను మంచిగా ఉండాలి అనుకోబట్టి కాపాడుతోంది. లేకపోతే ఎన్ని రూల్స్ పెట్టినా దాన్ని మళ్ళీ బ్రేక్ చేయొచ్చు. అంటే ప్రేమ స్వార్థం దశ నుంచి, వ్యక్తి ప్రేమ నుంచి విశ్వప్రేమలాగా ఎదిగితే, ప్రేమ గుణమైతే, ప్రేమ రిలేషన్ ముసుగు వేసుకోకపోతే, అలాంటి ప్రేమ వల్ల ప్రపంచానికి ఎప్పుడు కూడా ఒక వికాసం, ఒక ప్రకాశం ఉంటుంది. అంటే అయోమయం వైపు తీసుకువెళ్ళే తొలి పరిచయం కాదు ప్రేమ. అంటే అహం యొక్క మెడలు వంచి, స్వార్థం యొక్క మెడలు వంచి, ప్రేమ యొక్క తలలు పైకెత్తేట్టు చేయగలిగే ఒక మానసిక వికాసం, అట్లాంటి హృదయ స్పందన, అట్లాంటి భావ ఆవిష్కరణ ప్రేమ. అంటే అట్లాంటి ప్రేమ మన సమాజంలో, మన యువతలో రావాలి. దానికి ప్రేరణగా మన విద్యా వ్యవస్థలోను, మన ప్రదర్శనల్లోను, మన వైజ్ఞానికమైనటువంటి మన మీడియా యొక్క పాత్రలో కూడా అట్లాంటి ఒక మానసిక విశ్లేషణని తీసుకొచ్చే ప్రయత్నం చేయగలిగితే ఖచ్చితంగా సర్వే భద్రాణి పశ్యంతు, అందరూ బాగుండే స్థాయికి ప్రేమ అనేది ఒక మీనింగ్ఫుల్ ఎక్స్పీరియన్స్ కింద, ఒక అనుభూతి కింద మిగులుతుందని కోరుకుంటున్నాను. ఓకే అండి, ఇప్పుడు మిమ్మల్ని అందరినీ మనకి ఇంత ప్రోత్సాహాన్ని ఇచ్చి మనల్ని నడిపిస్తున్న శ్రీరంగం ఫౌండేషన్ చైర్మన్ సత్యం గారిని ఇప్పుడు ఇక్కడికి ఇన్వైట్ చేద్దాం. శ్రీరంగం ఫౌండేషన్ చైర్మన్ సత్యం గారిని, సత్యం శ్రీరంగం గారిని ఇక్కడికి రావాల్సిందిగా కోరుతున్నాం. అందరికి మా శ్రీరంగం ఫౌండేషన్ నుంచి స్వాగతం, సుస్వాగతం. అదేవిధంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్న మీ అందరికి కూడా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాను. మన మనసులో కల్మషం లేకుండా ఉన్నప్పుడు ఆ ప్రేమను వ్యక్తం చేసే, వ్యక్తీకరించే భావజాలం బట్టే ఇదంతా ఈ సమస్య వస్తుంది. అసలు కల్మషం లేని ప్రేమ తల్లి ప్రేమ కంటే ఇంకే ఏ ప్రేమ ఉండదు. కల్మషం లేని ప్రేమ తల్లి ప్రేమ మాత్రమే ఉంటుంది. అదేవిధంగా ఈ ఆకర్షణ మన ప్రేమగా లోనయ్యి, మనం ఇబ్బందులు పడి వేరే వాళ్ళని ఇబ్బందులు పెట్టి, ఈ సమాజంలో జరుగుతున్న చిన్న చిన్న మిస్టేక్స్ వల్ల పెద్ద పెద్ద జీవితాలే స్పాయిల్ అయిపోయి జీవితాలు మొత్తం పెద్ద సమస్యల్లో పడి ఆ సుడిగుండంలో మనం ఇరుక్కోబోతున్నాం. ఏదైనా సరే మనం అప్రమత్తంగా ఉండి, మనం ఎలర్ట్గా ఉండి, మనం మన ఉమ్మడి కుటుంబాల్లో మన పాత సిస్టమ్ ప్రకారం నడుచుకుంటూ పోతున్నట్లే ఇలాంటి ప్రలోభాలకు లొంగము. తల్లిదండ్రులు కనుక మనం దగ్గరగా ఉండుంటే, వాళ్ళ నీళ్ళలో ఉండుంటే, వాళ్ళు చెప్పే మాటలు కూడా మనం తొందరగా వేరే వ్యక్తుల మాయలో పడమని చెప్పి నా ఉద్దేశం కూడా నేను తెలియజేస్తున్నాను. అదేవిధంగా మీరు ఈ షో వచ్చినందుకు మీరు కూడా అప్రమత్తంగా ఉండి సమాజానికి ఉపయోగపడే విధంగా, మీరు కూడా తీర్చిదిద్దే విధంగా సమాజానికి ఏదన్నా మీరు వెళ్ళినా కూడా మీలాంటి యువత చెడిపోకుండా, ఏదైనా జరుగుతున్న మిస్టేక్స్ ఉన్నా నిర్మోహమాటంగా మీ అభిప్రాయాన్ని వాళ్ళు తెలియజేసి వాళ్ళు మార్చే విధంగా మీరు కూడా చర్యలు తీసుకొని ఈ సర్వే భద్రాన్ని పశ్యంతు అనే కార్యక్రమానికి మీరు వచ్చినందుకు ఆ సార్థకత చేకూరాలని చెప్పి మిమ్మల్ని కోరుకుంటున్నాం. ఈరోజు సర్వే భద్రాన్ని పశ్యంతు కార్యక్రమంలో ప్రేమ అనేటువంటి అంశం గురించి చర్చించాం. ఆ అంశం గురించి తన భావాలను చాలా చక్కగా వివరించినటువంటి మహేష్ని శ్రీరంగం ఫౌండేషన్ చైర్మన్ శ్రీమాన్ శ్రీరంగం గారి చేతుల మీదుగా పురస్కారం తీసుకోవాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను.